తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వస్తాయా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాలలో నిత్యం జరుగుతున్న చర్చ ఇది నిర్దిష్ట గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ మంత్రులకు ఎమ్మెల్యేలకు చెబుతున్నా ఆయన వేస్తున్న అడుగులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సి వస్తుందని బీజేపీతో వైరం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా కేంద్రం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకు నిదర్శనంగా బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించాలి నేను అసెంబ్లీని రద్దు చేస్తాను అందరం ఎన్నికలకు పోదామని ఈ ఏడాది జూలై 11న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్నాయి కొద్ది కాలంగా పాలనపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు కొద్ది రోజులుగా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు వేలకొద్ది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రోడ్ల నిర్మాణానికి నిధులు వంటివి ప్రకటిస్తున్నారు ప్రభుత్వపరమైన కార్యక్రమాలను వేగవంతం చేశారు వరుసబెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు సంక్షేమ పథకాల అమలును ముమ్మరం చేశారు ఇలా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరగడంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అయితే ఒకే ఒక్క అంశానికి సంబంధించి ముందస్తుకు వెళ్లే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సందిగ్ధంలో పడినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి అసెంబ్లీని ముందుగా రద్దు చేస్తే ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలను నిర్వహిస్తుందా లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేస్తుందా అని ఆయన అనుమానిస్తున్నట్లు చెబుతున్నాయి ఆలస్యం జరిగితే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండాల్సి వస్తుందని బీజేపీతో వైరం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా కేంద్రం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు నిదర్శనగా బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించాలి నేనే అసెంబ్లీని రద్దు చేస్తాను అందరం ఎన్నికలకు పోదాం అని ఈ ఏడాది జూలై 11న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నాయి